ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు. టోల్ తీయటానికి రెడీ. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి టెండర్లు. తొలిదశలో 10 మార్గాలు ఎంపిక. బిడ్ల దాఖలకు 18 వరకు గడువు. రోడ్లు అభివృద్ధి కాగానే టోల్ వసూళ్లు. ఇప్పటికే పీకల్లోతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి రహదారుల నిర్వహణ భారంగా మారుతుంది. అందుకే టోల్ ఫీజుల వసూలుపై దృష్టి పెట్టింది. దీనికోసం రాష్ట్ర ప్రధాన రహదారులను సిద్ధం చేస్తుంది. వాటిని 2-4 వరుసలు అభివృద్ధి చేసి ఆపై టోల్ వసూలుకు తెరలేపనుంది. వాలంటీర్లది సేవ. ఉద్యోగం చేస్తే ఈ మర్యాద దక్కేదా? జీతం తీసుకుని పనిచేస్తే ఇంతటి గౌరవం వస్తుందా? హ్యాండ్బుక్లో ఏముందో చూడండి. రెచ్చగొట్టే వారికి దూరంగా ఉండండి. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. వాలంటీర్లకు సీఎం జగన్ హితవు. ఇచ్చేది జీతం కాదు, గౌరవ భృతే. సేవ చేస్తున్నందుకే గౌరవం. తొలి విడతలో 81.41%, కృష్ణా జిల్లాలో అత్యధికంగా 85.06%, అత్యల్పంగా శ్రీకాకుళంలో 75.77% నమోదు. ఓడిన ప్రాంతాల్లో హింసకు దిగిన వైసీపీ. దీటుగా పోటీ. తొలి పంచాయతీలో నిలబడ్డ టీడీపీ దాదాపు 5వ వంతు గ్రామాలు సొంతం. అత్యధిక వైసీపీ మద్దతుదారులవే గుంటూరు జిల్లాలో పోటాపోటీ. సీమలో ఫ్యాన్ సానుభూతి పనుల హవా. అర్ధరాత్రి దాటాక జరుగుతున్న కౌంటింగ్. పలుచోట్ల స్వల్ప తేడాతో ఓటమి. రీకౌంటింగ్ కోసం అభ్యర్థుల డిమాండ్. ఎవరికెన్ని? తొలి విడతలో పోలింగ్లో జరిగినవి 2692, వైసీపీ మద్దతు 1716, టీడీపీ మద్దతు 465, ఇతరులు 119. అర్ధరాత్రి 1 గంట వరకు ఇంకా ప్రకటించాల్సినవి 392. విపక్షం సోదిలోనే లేదన్నారు. పోటీ లేకుండా పల్లెను పట్టేస్తామన్నారు. ఏకగ్రీవంతో ఏక ఛత్రాధిపత్యం చలాయించాలనుకున్నారు. కానీ పల్లె పట్టున అధికార ప్రక్షానికి టీడీపీ బలమైన పోటీ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగానే జరుగుతున్నాయి. కానీ వీటిని అటు వైసీపీ ఇటు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ పార్టీ మద్దతుదారుల కోసం అధికార పార్టీ తరపున మంత్రులు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. రాజన్న రాజ్యం తెస్తా. నాన్న పేరుతో పార్టీ మీ అభిప్రాయాలు చెప్పండి. నల్లగొండ నేతలతో భేటీలు వైఎస్ షర్మిల. ఇతర జిల్లాల వారి వద్దకు నేనే వెళతానేమో, జగన్ ఆశీస్సులు ఉన్నాయనే నమ్ముతున్నా. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా? మీడియాతో షర్మిల. పార్టీ అంశంపై దాటవేత. భారీగా తరలివచ్చిన వైఎస్ అభిమానులు, అధికార ప్రతిపక్షాల ద్వితీయ శ్రేణులు కూడా. అన్నగా జగన్ బాధపడ్డారు. షర్మిల పార్టీ పెట్టరాదని భావించారు. ఇద్దరివి భిన్నాభిప్రాయాలే, విభేదాలు కాదు. తెలంగాణలో వైసీపీ విస్తరణతో 2 ప్రభుత్వాల మధ్య విభేదాలు రావచ్చు. సజ్జల బాణం చేసిన గాయం. షర్మిల నిర్ణయంపై వైసీపీలో చర్చ. జగన్ వ్యక్తిగత ఇమేజ్కు ఇది దెబ్బే. పార్టీ విజయం కోసం శ్రమించిన చెల్లెలు, అధికారంలోకి వచ్చాక ఆమెకు అన్యాయం. జగన్ మీడియాలో షర్మిలకు నో స్పేస్. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పోస్టులు, నాయకత్వం సూచనతో తొలగింపు. మోదీ కంటతడి పెట్టిన వేళ. ఆజాద్ విడ్కొలు సభలో భావోద్వేగం. నాకు నిజమైన స్నేహితుడు ప్రధాని. హిందుస్థానీ ముస్లింగా గర్విస్తున్న ఆజాద్. మిమ్మల్ని కాంగ్రెస్ కాదంటే మేము సభకు తీసుకొస్తాం. అఠవాలే. బైడెన్తో మోదీ ఫోన్ సంభాషణ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలి పలకరింపు. కరోనాపై కలిసి పోరాడాలనే నిర్ణయం. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు ఓకే. ఆవేశంలో తప్పుగా మాట్లాడా, అందుకు చింతిస్తున్న. ఉపరాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి విచారం. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా. వెంకయ్యపై నాకెంతో గౌరవం. భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటా. రాజ్యసభలో వైసీపీ నేతల వెల్లడి. వారానికి 4 రోజుల పని. పనివేళలు మాత్రం రోజుకు 12 గంటలు. కొత్త కోడ్ ఖరారు దిశగా కేంద్ర ప్రభుత్వం. వారానికి 48 గంటల పరిమితి యథాతథం. సిబ్బంది అంగీకారంతోనే అమలు చేయాలి. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ కార్యదర్శి వెల్లడి. ఉక్కు ప్రైవేటీకరణ వద్దు. తెలుగు ప్రజల సెంటిమెంటును దెబ్బతీయొద్దు. కెప్టివ్ మైండ్స్ కేటాయించాలి. నిర్మలకు టీడీపీ ఎంపీల వినతి. అమ్మేస్తే ప్రజల శాపం తప్పదు. వైసీపీ ఎంపీలు ప్రైవేటీకరణ వద్దు. షాక్ పవన్ వినతి. అమ్మేస్తే అంతే సంగతి. హిందుస్థాన్ జింక్ ఉదంతమే నిదర్శనం. లాభాల్లో ఉన్న కంపెనీలో పెట్టుబడులు ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం. కొనుగోలు చేసిన వేదాంత కంపెనీ తర్వాత 10 ఏళ్లకే సంస్థ మూసివేత. ఉద్యోగులకు వీఆర్ఎస్ బదిలీలు. 350 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్. రైతులు ఇచ్చిన భూములతో వ్యాపారం. భూముల పరిరక్షణ కమిటీ ఆందోళన. ప్రస్తుతానికి వెనక్కి తగ్గిన ప్రైవేట్ కంపెనీ. తెలంగాణ న్యూస్కి స్వాగతం. 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి మరణశిక్ష. చాక్లెట్ కొనిస్తానంటూ తీసుకెళ్లి అత్యాచారం. 2 కాళ్ళు విడిచి బండరాయితో మోదీ హత్య. బాలిక యువతిపై సామూహిక అత్యాచారాలు. ఇంటర్ విద్యార్థికి మత్తుమంది ఇచ్చి ఘాతుకం. అత్యాచారం ఘటనను చిత్రీకరించిన దుర్మార్గులు. ఇటుక బట్టి కార్మికురాలిపై 5 దురాగతం. విచారణ ప్రారంభించిన సఖీ కేంద్రం అధికారులు. ఉమ్మడి కరీంనగర్లో వెలుగులోకి వచ్చిన ఘటనలు.
టీచర్లు వేరే, ప్రభుత్వ ఉద్యోగులతో సమానం కాదు, ఇరు వర్గాల మధ్య విభజన గీత. మళ్ళీ స్థానిక సంస్థల పరిధిలోకి టీచర్లు, వేతనాలు, వయసు పెంపు ఉద్యోగులకే. ఉపాధ్యాయులకు ఇవి లేనట్లే. పనిదినాలు తక్కువ, ఒత్తిడి తక్కువే. జీతాలు, వయసు పెంపు అవసరమా? స్థానిక పరిధిలోకి వెళ్తేనే వ్యవస్థ బాగు. తీవ్రంగా ఆలోచిస్తున్న సర్కారు టీచర్ల సంఘాల ప్రవర్తనపైన ఆగ్రహం. 12న ఫిట్మెంట్పై ప్రకటన. ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణామలు. రాష్ట్రంలో 2 పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఆలోపే వేతన సవరణపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో త్రిసభ్య కమిటీ సంప్రదింపులు పూర్తి కావడంతో తదుపరి సీఎం కేసీఆర్తో భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న బల్దియా పాలక మండలి ఎన్నిక పూర్తి కాగానే 12న ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారని తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై సంఘాలకు సంకేతాలు కూడా వెలువడ్డాయి. బరిలోకి సీఎం కేసీఆర్, సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. నేడు హాలియాలో టీఆర్ఎస్ బహిరంగ సభ. ఎవరు పార్టీ పెట్టినా పుట్టగదులు ఉండవు. మా పార్టీలో ధిక్కార స్వరమే ఉండదు. కేసీఆర్ ఉన్నంతకాలం ఏ పార్టీకి మనుగడ ఉండదు. ధాన్యాన్ని ఎఫ్సీఐ కొనుగోలు చేస్తుంది. నిబంధనల మేరకు కేంద్రాల ఏర్పాటు, మంత్రి గంగుల. 4లో 1కి కరోనా. తెలంగాణ పల్లెలో 24% మందిలో యాంటీబాడీలు. ఎన్ఐఎన్ 3వ విడత సీరో సర్వేలో వెల్లడి. జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో గత 7 డిసెంబర్లో నిర్వహణ. కామారెడ్డి జిల్లాలో అత్యధిక సీరో పాజిటివిటీ. పట్టణ ప్రజల్లో 50% ఉండొచ్చు. ఎన్ఐఎన్ చార్మినార్ సెట్టు. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా చార్మినార్ సెట్ వేశారని సమాచారం. ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి. నమస్కారం.